మైత్రి వాళ్ళని కానీ హారిక హాసిన చిన్నబాబు గారిని కానీ వీళ్ళందరిని అడగడం జరిగింది. తేజు తెలుసుకొని తనే తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఇది డిస్కస్ చేయడానికి దిల్రాజు గారి దగ్గరికి వెళ్ళంగానే మొత్తం ఎంత అయితే మొత్తం నేనే ఇస్తాను, ఈ సంవత్సరానికి నేనే భరిస్తాను మొత్తాన్ని, మీ అందరి హెల్త్కి సంబంధించి జర్నలిస్టులకు సంబంధించిన ఒక విషయం అంటే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ అభినందనలని తనే స్వచ్ఛందంగా మొత్తం దీనికి 18 లక్షలు అవుతుంటే ఆయనే పూర్తిగా దీనికి ఇవ్వడానికి ముందుకొచ్చారు. సో అలాంటి మనసున్న మన దిల్రాజు గారి చేతుల మీదుగా హెల్త్ కార్డులు ఆవిష్కరి ఉన్న అల్లం నారాయణ గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, దిల్రాజు గారికి, సాయిధరం తేజ్ గారికి, హారిక హాసని చిరబాబు గారికి, అలాగే మైత్రి మూవీస్ నవీన్ గారికి, అలాగే ఎథికా నుంచి వచ్చేసిన సీఈఓ గారికి అందరికీ నమస్కారం. ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం మన అన్న మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ముందుండి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో రఘు చెప్పినట్టు 2004లో స్థాపించడం జరిగింది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల కంటిన్యూ చేయలేకపోయాము. మళ్ళీ కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల మళ్ళీ అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. దీనికి సపోర్ట్గా నిలిచిన అందరికీ చాలా థ్యాంక్స్. ఈ అసోసియేషన్లో మెడికల్కి 3 లాక్స్ రూపీస్, అట్లాగే యాక్సిడెంటల్ 25 లాక్స్, టర్మ్ పాలసీ 15 లాక్స్. ఇది 60 ఇయర్స్ లోపు ఉండే వాళ్ళకి వర్తిస్తుంది. అలాగే మెడికల్ వచ్చేటప్పటికి ఫ్యామిలీలో ఉన్న 2+2, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలకి. అలాగే యాక్సిడెంటల్ ఓన్లీ పాలసీ మెంబర్, అంటే ఎవరైతే మన మీడియాలో ఉన్నారో వారికి ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది 25 లాక్స్ రూపీస్ అనేది. ఇందులో కూడా అనివార్య కారణం వల్ల ఎవరికైనా చిన్న ఇన్సిడెంట్ జరిగి ఆఫీస్కి వెళ్ళలేకపోయినా కూడా వాళ్ళకి శాలరీ లాగా ఒక కొన్ని వీక్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఈ పాలసీ ద్వారా. సో ఇదంతా ఈ అసోసియేషన్ ఉన్న మెంబర్ సెలెక్షన్స్ అన్నీ ఈ గ్రూప్ ఆఫ్ ద అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. సో కొత్త వాళ్ళు కూడా డెఫినెట్లీ మేము కన్సిడర్ చేస్తాము. సో అందరూ ఇందులో జాయిన్ అవ్వచ్చు, ఎవరు జాయిన్ అవ్వకూడదని రూల్స్ అంటూ ఏమీ లేవు. కానీ మొదటి విడతగా 150 మందిని ఇప్పుడు మేము జాయిన్ చేసుకోవడం జరిగింది. సెకండ్, ఇంకెంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్లీగా వాళ్ళ అర్హులైన వాళ్ళందరినీ తీసుకుంటాము. ఇందులో వేరేగా ఏమనుకోవద్దు ఎవరు. దయచేసి కొంతమంది కలవడలేకపోయాము పర్సనల్గా, గ్రూప్లో మేము అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కొంతమందికి రీచ్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళకు కూడా ఈ అసోసియేషన్లో చోటు కల్పిస్తాము అని ఆశ. థ్యాంక్ యూ. ఈచ్ రఘు టీమ్ 10 మెంబర్స్ ఎలవని అయితే అలాట్ చేశాము. వాళ్ళు పైకి వచ్చి కార్డ్స్ తీసుకోవాల్సిందిగా. ప్రసాద్, పివిడి ప్రసాద్, ప్రసాద్ మూర్తి, విశ్వనాథ్, సత్యనారాయణ, శ్రీనివాస్ ఇన్కేబుల్ శీను, టిఎస్ఎన్ మూర్తి, ఆనంద్, సూర్య, భువన్.
జయరాజు గారు, ప్రభు గారు, సుబ్బారావు గారు, ఓం ప్రకాష్, ప్రదీప్, పులగం చిన్నారాయణ, సురేష్ కొండేటి, మాడూరి మధు, పి రాంబాబు, భవాని, వీళ్ళందరూ దిల్రాజ్ చేతులు దిల్రాజ్ గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరు. మిత్రులు అందరికీ గుడ్ ఈవినింగ్. అంత మీరు చెప్పేశారు. సో గుడ్ కాజ్, సడన్గా ఒకరోజు నాతో రఘు వీళ్ళందరూ వచ్చి ఇలా అనుకుంటున్నామని చెప్తే అక్కడే నాకు అనిపించింది, అంటే మీరు చేసే మంచి పని అయినప్పుడు అదేదో నేనే ముందుంటాను, యూ గోహెడ్ అని చెప్పాను. సో వెరీ హ్యాపీ, అంటే 20 ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మీడియా మిత్రులు అందరూ చాలా క్లోజ్. క్లోజ్ అంటే ఆల్మోస్ట్ వీక్లో ఒకరోజైనా ఏదో ఒక ఈవెంట్లో కలుస్తూ ఉంటాం. సో అలాంటి మా మిత్రుల కోసం చేసే అవకాశం వచ్చినందుకు ఇదే చాలా హ్యాపీ. అంటే డబ్బు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, మీరు చేస్తున్న కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయాలి, మీరు చేసే మంచి పని అని ఆ నిమిషం నాకు అక్కడే అనిపించి నేను చెప్పడం జరిగింది. అండ్ నా తర్వాత మా ప్రొడ్యూసర్స్ అండ్ మై తేజు అందరూ రావడం బాగుంది. ఇది ఇక్కడితో నా కదా, ఇదే మొదలు. ఎవ్రీ వన్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంటే మనం ఇట్స్ నాట్ ఏ జర్నలిస్ట్లు అని కాదు, సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటే మేము ముందుకు రావాలి, ఎందుకంటే వీఆర్ వన్ ఫ్యామిలీ. సో వీఆర్ దేర్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. దిల్రాజ్ గారికి శేఖర్, ఆర్వీఎస్ సేన్. శ్రీపాల్, పవన్, అశోక్, వేదిక మీద అలంకరించిన పెద్దలకి, అలాగే మమ్మల్ని ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్న మీడియా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఒక మంచి కాజ్ కోసం నన్ను అడిగారు, సో అప్రోచ్ ఐడియా ఇచ్చారు నన్ను చేస్తారని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్, ఎందుకంటే మమ్మల్ని ప్రతి సినిమాకి మీరు ఎప్పుడూ ఆల్మోస్ట్ అందరికీ మీరు సపోర్ట్ చేస్తూ మీరు అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో మా వంతు ఆర్టిస్ట్గా ఐ హ్యాడ్ టు సపోర్ట్ దిస్ కాజ్. సో అందుకోసం అని చెప్పేసి మీ అందరికీ ఇలాగ మీ ముందు రావడం జరిగింది. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గౌరవనీయుల అన్న నారాయణ గారికి, మిత్రులు దిల్రాజ్ గారు, తేజు, నవీన్ నిర్ణయ్ గారు, చిన్నబాబు గారు, అందరికీ నా నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ 99% పేరుతో పరిచయం ఉన్నవాళ్ళే. నాకు చాలా సంవత్సరాలుగా స్వయంవర్ నుంచి ఇప్పటిదాకా నా ప్రయాణంలో బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో మనకి షూటింగ్ మొదలుపెట్టేటప్పుడు కానీ రిలీజ్ చేసేటప్పుడు కానీ అన్నిట్లోనూ చాలా డిసిప్లిన్గా పాటిస్తాం మనం. టైం అనేది చాలా వాల్యుబుల్ మనకి, ఎందుకంటే టైం ఈజ్ మనీ అని నమ్మే ఇండస్ట్రీలో అతి ముఖ్యమైన ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. ఎంత డిసిప్లిన్ ఉన్న మనకి తెర వెనక పనిచేసే అందరి జీవితాలకు సంబంధించి కూడా మరింత డిసిప్లిన్ ఉండాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది. అంటే సినిమాలో ఉన్న 24 క్యారెక్టర్లు, పబ్లిసిటీ కానీ, అందులో ఉండే మీడియా కానీ,
మిగతా అన్ని రంగాల్లో ఉండేటువంటి వ్యక్తులందరికీ సంబంధించి ఖచ్చితంగా చాలా ఆర్గనైజ్డ్గా వాళ్ళ జీవితాలకి సంబంధించి మనందరం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచన నాకు ఎప్పటి నుంచో నాకు అంటే బేసిక్గా మనం ఎందుకు ఆర్గనైజ్డ్గా ఉండడం విషయంలో మనుషుల ప్రాణాలకి ఎందుకు అంత విలువేమోని, సో దానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం జరగటం నిజంగా చాలా సంతోషకరం. దానికి నేను రావటం నాకు నిజంగా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి బాధ్యత తీసుకోవడానికి బేసిక్గా ఇవి చాలా పెద్ద బాధ్యతలు, ఇప్పుడు చెప్తున్నంత ఈజీ కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎంత పనిచేసి ఉంటారో దీని బ్యాక్ ఎండ్, ఎంతమంది వ్యక్తుల్ని కలిసి ఉంటారో దీనికి, ఇప్పుడు ఆయన చెప్పినట్టు అసలు ఇన్సూరెన్స్ ఎన్ని కంపెనీల దగ్గర నుంచి లోన్లు వినుంటారో వీళ్ళు, వాటన్నిటి తర్వాత ఫైనల్గా సుశీల అగర్వాల్ గారి తాలూకు ఆదిత్య గ్రూప్ దీనికి ఇతిక దీనికి సహాయం అందించడం నిజంగా వారికి మా అందరి తరఫున సినిమా ఇండస్ట్రీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఇది ఒక కొత్త బిగినింగ్ కావాలి. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న ప్రతి క్రాఫ్ట్లో ఉన్నటువంటి అందరికీ కూడా, అంటే మనం అందరం జనానికి ఆనందం అందించే పని సినిమా మేము తీయటం కానీ, మీరు దానికి సంబంధించి రాయటం కానీ, మీరు ఒక సినిమా చూడాలన్నా కూడా దాని గురించి రివ్యూ రాయాలన్నా దాని గురించి న్యూస్ రాయాలన్నా మీరు కూడా ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆనందంగా ఉంటారు అంటే మీకు జీవితం పట్ల భరోసా ఉన్నప్పుడు. సో అది ఆలోచించాల్సిన అవసరం మీకు లేకుండా ఉండడం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమం. ఇది ఇంకా చాలా ఉధృతంగా జరగాలి. ఇది సరిపోదు, ఇది బిగినింగ్ అని ఆయన చెప్పినట్టు నేను కూడా నమ్ముతున్నాను. ఇది ఇంకా చాలా అంటే ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ అంటే లోపల రావడం అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఎంత భరోసా ఉంటుందో అంత భరోసా ఉండేటువంటి ఒక గౌరవాన్ని, ఒక ఆ బాధ్యతను తీసుకునేలాగా అందరం ప్రవర్తించాలి. దానికి మా సైడ్ నుంచి నేను ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నాను, మేము ఏం చేయగలిగినా సరే ఖచ్చితంగా నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు అందరూ రఘు గారికి కానీ రాంబాబు గారికి కానీ నేను అందరికీ లక్ష్మీనారాయణ గారికి కానీ అందరికీ చెప్తున్నా, మేము ఏమైనా చేయగలిగితే చెప్పండి. ఖచ్చితంగా అది ఆర్థికంగా కానీ మరో రకంగా కానీ ఏ రకంగా సరే మేము అందరం ముందున్నాం, మేము చేయగలిగేది ఖచ్చితంగా మీకు చేస్తాం. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్లాంటి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక కార్డు, ఒక ఇన్సూరెన్స్, ఒక యూనియన్ ఇలాంటి ఉండటం మూలంగా ఇంకో ముఖ్యమైన పని ఏం జరుగుతుందంటే, ఇలాంటివి ఎందుకు అవసరం అంటే బేసిక్గా ఇలాంటి పనిలోకి వచ్చే ముందే చాలా ఆలోచించి వస్తారు మనుషులు, ఇష్టం వచ్చినట్టు తేలిగ్గా రారు. అలాంటి ఒక గౌరవం కలిగించడానికి, ఒక బాధ్యతను వాళ్ళు గుర్తు చేయడానికి కూడా మనకి ఇలాంటి ఒక కరికులం ఉండాల్సిన, ఒక స్ట్రక్చర్ ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో అలాంటి స్ట్రక్చర్ని తయారు చేస్తున్నందుకు, ఈ స్ట్రక్చర్ ఇంకా చాలా బలంగా ఏమంటారు దాన్ని, ఒక సిస్టమ్ తయారు చేయడం అనేది చాలా కష్టం, సిస్టమ్ నిర్మించడం అనేది చాలా కష్టం. అంత గొప్ప పని ఈరోజు మొదలుపెట్టారు. ఇది చాలా కొద్ది మందితో, 150 మందితో మొదలైన ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి జర్నలిస్టులకు కూడా చాలా బలంగా వెళ్ళాలని కోరుకుంటూ వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. త్రికురణ్ శ్రీనివాస్ గారు, నేను ఆయన అభిమానిని కూడా, అంటే నేను సినిమాలు పెద్దగా చూడను కానీ చూసిన సినిమాల్లో ఆయన అభిమాని. నవీన్ గారు, నిజానికి ఇది ఇవాళ ఫిల్మ్ జర్నలిస్టుల జీవితాలలో ఒక సుదినం. జర్నలిస్టుల జీవితాలే అభద్రమైనవి, ఉద్యోగ భద్రత ఉండదు, రెమ్యునరేషన్స్ ఉండవు, చెప్పుకోలేం కానీ జీతాలు కూడా చాలా పెద్ద ఎత్తున జీతాలేం కాదు, కానీ ఒక గౌరవప్రదమైన వృత్తి. జర్నలిస్టులు అంటే ఒక నలుగురికి తెలిసిన వాళ్ళు, నలుగురు గౌరవించే వాళ్ళు, రాసిన వాటికి విలువ ఉంటే వాళ్ళు కనుకనే జర్నలిస్ట్ వృత్తిలో ఎన్ని ఉన్నప్పటికీ కొనసాగుతున్నారు. ప్రతి జర్నలిస్టులలో కూడా ఫిల్మ్ జర్నలిస్టులు వేరు. మామూలు జర్నలిస్టులు వాళ్ళకుండే ప్రాపంచిక సంబంధాలు వేరు, కానీ దాదాపుగా సినిమా ఇండస్ట్రీ ఉన్న ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న జర్నలిస్టులు కలిసిమెలిసే ఎక్కువ ఉంటారని నేను భావిస్తున్నాను. నిజమే కూడా అది ఎక్కువ మరీ అంత శత్రుపూరితంగా విమర్శనాత్మకంగా ఉండే అవకాశం లేదు తెలుగు ఇండస్ట్రీ. ఇట్లాంటి చోట ఈ రిలేషన్తో మీరు నిజంగానే ఇక్కడ ఉన్న పెద్దలు వీళ్ళ సహకారంతో ఒక అద్భుతమైన ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టుకోగలిగినారు. అందుకు వీళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సి ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి జర్నలిస్టుల పక్షపాతంగా వ్యవహరిస్తున్నది కానీ
పరిమితులు ఉండేదానికి. ఒక హెల్త్ కార్డు ఉంది, ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన హెల్త్ కార్డు ఉంది ఇప్పుడు అమలులో, కానీ అది అక్రిడిటేషన్లు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఒక కారణం. రెండవది, సినిమా రంగం వచ్చేసరికి మీలో నిజానికి వెబ్ జర్నలిజానికి ఇప్పటిదాకా పెద్దగా గుర్తింపు బయట లేదు. సినిమా రంగం దాని స్వభావం రీత్యా, దానికి ఉండే ప్రచార దాని రీత్యా వెబ్ జర్నలిజం సినిమాలో ఎక్కువ. అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి పథకం చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే గుర్తింపు లేకపోవడం కావచ్చు, అక్రిడిటేషన్ లేకపోవడం కావచ్చు, ఈ కారణాల రీత్యా వాళ్ళకి హెల్త్ కార్డ్ అందే అవకాశం లేదు. కానీ ఒక్క భరోసా మాత్రం నేను మీకు ఇవ్వగలను, గుర్తింపు ఉన్న వాళ్ళకి, అట్లాగే అక్రిడిటేషన్లు ఉన్న వాళ్ళకి, కుటుంబాలను ఆదుకోవడానికి ఒక పథకం ఉంది మీకు తెలుసది. ఇప్పటికి 208 కుటుంబాలని నెలకి 3,000 పెన్షన్తో ప్రభుత్వం ఆదుకుంటూ ఉన్నది. అట్లాంటి ఫండ్ ఒకటి ఉంది. అట్లనే గుర్తింపు ఉన్న పత్రికలు, ప్రధానమైన పత్రికలు, వీటికి ఎంపానల్మెంట్ ఉన్న పత్రికలకి అక్రిడిటేషన్ రాకుండా నేను భరోసా ఇస్తున్నా. నేను స్వయంగా మీ అక్రిడిటేషన్లను చూడగలను, హెల్త్ కార్డు చూడగలను. కానీ ఈ పరిమితులు లేకుండా మీరు వీళ్ళ సహకారంతో, వీళ్ళు నిజానికి ఇప్పుడు ఇచ్చిన హామీ కూడా చాలా పెద్దది, ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు. ఈ ఆరంభం తర్వాత మీ జీవితాలను బాగుపరచడానికి ఇంకొన్ని పథకాలను ప్రవేశపెట్టడానికి వీళ్ళ సహకారం అందాలి, మీరు తీసుకోవాలి. ఈ కలిసిమెలిసి ఉన్నదానికి అది ప్రయోజనంగా నేను భావిస్తున్నాను. కానీ ఇంతకుముందు కొంత మాట్లాడినప్పుడు చెప్పినారు, సినిమా జర్నలిస్టులలో కూడా క్రిటిక్స్ సంఘం అని ఇంకొకటి ఉంది, క్రిటిక్స్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్స్ అనేది. తర్వాత ఈ సంఘం, ఈ రెండు కాకుండా ఒక 30-40 ప్రింట్ మీడియాలో ఉన్నవాళ్ళు కూడా చేరితే ఇట్లాంటి పథకానికి సంపూర్ణంగా ఒక అదనంగా అందరికీ భద్రత చేకూరుతానని భావిస్తూ ఈ పెద్దల సమక్షంలో మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటంటే, ఈ యూనియన్ కూడా అంటే ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంచుకుంటూనే సినిమా క్రిటిక్స్లో ఉన్న వాళ్ళని కానీ ప్రింట్ మీడియాలో ఉన్న వాళ్ళని కూడా కానీ ఈ పథకం కోసం చేర్చుకోవాలని, ఈ పథకాన్ని విస్తరించినప్పుడు వీళ్ళందరూ సహకరించాలని నేను ఒక చిన్న విజ్ఞప్తి ఈ సందర్భంగా చేస్తున్నాను. ఎందుకంటే మీకు అట్లాంటి ఛాన్స్, అవకాశం ఉంది మీకు. ఎందుకంటే వీళ్ళంతా సానుకూలంగా ఉన్నారు, మీరు కూడా సానుకూలంగా ఉంటారు. ఒక మంచి రిలేషన్, కార్డియల్ రిలేషన్ ఉన్న ఏరియా ఇది. కనుక ఇది ఒకటి మీరు ఆలోచించి భవిష్యత్తులో అది చేయాలని ఆశిస్తున్నాను. నిజంగానే ఇక్కడ మామూలుగా బయట రంగాలలో వేరే రకంగా ఉంటుంది, కొంచెం ఉద్రిక్త సంబంధాలు ఉంటాయి. కానీ మీకు ఈ కార్డియల్ రిలేషన్స్ కొనసాగాలని, ఈ పెద్ద మనసు జర్నలిస్టుల పట్ల ఉండాలని, మనిషికి కావాల్సింది ఎంత వృత్తి సంతృప్తి అయినా జీవనం సంతృప్తి అయినా మనం కొరబడుతున్నది ఏంటంటే అభద్రత, భయము, అభద్రత. మనుషుల్ని మనుషులుగా ఉండనివ్వడం లేదు. మన ఉద్యోగాలలో అది మరీ ఎక్కువ, వాళ్ళు ఉంటుంది రేపు ఊడుతుంది అనే ఒక దాంట్లో ఉన్నాం కాబట్టి ఈ భరోసా మీకు దొరికినందుకు, దీనికి వీళ్ళందరూ కారణమైనందుకు వీళ్ళందరికీ మరొకసారి మన మీడియా తరఫున అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వం నుంచి రావాల్సిన విషయాలు ఏవైనా కూడా నేను మీతో ఉన్నానని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కలిసిపోయి ఒకే విధంగా ఒకే వేదికపై మళ్ళీ త్వరలో కలుస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన గెస్ట్లకి.